లైన్ కానీ, ఆ తర్వాత సిపిఐ మావోయిస్ట్ లైన్ కానీ, ఆ రోజున్న పరిస్థితిలో అది సరైంది. ఆ లైన్ ప్రకారంగా మేము ప్రజల కోసం పనిచేసింది ఏదైతుందో సరైందనేది మేము భావిస్తున్న విషయం. అది అది తప్పనేది మేము లేదు, మాకు లేదు. అయితే గత 10-15 సంవత్సరాల్లో భారతదేశంలో అనేకమైన సామాజిక మార్పులు జరిగినాయి, జరుగుతున్నాయి. ముఖ్యంగా భారత మావోయిస్ట్ పార్టీకి తన పంతాకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంతాకు మూలమైన సామాజిక విశ్లేషణ ఏదైతుందో, అది అర్ధభూస్వామ్య అర్ధవలస అనేది ఏదైతుందో, నేడున్న పరిస్థితిలో అర్ధభూస్వామ్యం అనేది ఏదైతుందో అది సరైనది కాదు. అంటే భారతదేశంలో భూస్వాములు 80లో 90లో ఉన్నట్టుగా నేడు భారతదేశంలో లేరు. ఎక్కడో ఒకరిద్దరు తప్ప నేడు ఆ వ్యవస్థ లేదు. ఈ పరిస్థితిలో మారిన పరిస్థితులకు అనుగుణ్యంగా పార్టీ రైతాంగం, విద్యార్థులు, వివిధ ఉద్యోగస్తులు, కార్మిక వర్గం దగ్గరికి పార్టీ ప్రజలతో కలిసిపోయి పనిచేయడం అనేది, దానిలో అనేకమైన సమస్యలను పార్టీ ఎదుర్కొంటున్నది. ఈ స్థితిలో పార్టీ తన అర్ధభూస్వామ్యం అనే అవగాహన ఇచ్చి మార్చుకొని తను పనిచేయగలిగితే పార్టీకి ఉపయోగపడుతుంది, అది ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ అలాంటిది అది పార్టీ అది చేయలేకపోయింది. ఈ పరిస్థితిలో ఒక సీసీ మెంబర్గా, సీసీ మెంబర్గా నా కర్తవ్యం, పార్టీ అంటే సీసీ మెంబర్గా నేను సైతం ఒక నాయకత్వ మెంబర్నే కాబట్టి అది నా పాత్ర తప్పనిసరి. అయితే అయినప్పటికీ నేను కమిటీతో కూడా నిర్దిష్టంగా నేను చర్చించలేదు. కమిటీ మీటింగ్లో పార్టీ ఒక ఫామ్ ప్రకారంగా నేను చర్చించలేకపోయినా, చర్చించకపోవడానికి సంబంధించిన అది నాకు సంబంధించిన విషయం. అది అయినప్పటికీ చివరిగా నేను బయటికి రావడానికంటే ముందు వివరమైన ఒక డ్రాఫ్ట్ను భారతదేశంలో నేడున్న పరిస్థితులకు సంబంధించింది ఒక డ్రాఫ్ట్ను రాసి నాయకత్వానికి నేను పంపించి నేను వచ్చిన, నేను రావడానికంటే ముందు కొద్దిమంది సీసీ కామ్రేడ్స్ వాళ్ళు కలిసి పార్టీలో ఉండి పార్టీని మార్చడానికి కృషి చేస్తే బాగుంటుంది, వివిధ వేదికల్లో చర్చించు అనే విషయాన్ని కూడా వాళ్ళు నాతో మాట్లాడారు. మాట్లాడినప్పటికీ నేను రావడానికి నేను ఇవాళ చేయగలిగే పరిస్థితి నా కారణాన్ని ఇచ్చిన నేను చేయలేను, నాకు సాధ్యం కాదు. అంటే పార్టీని ఆ టైపు మార్చడం అనేది సాధ్యం కాదనే దాంతో నేను నిర్ణయించుకొని మేము ఈ సాధారణ జీవితం గడపడానికి